శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. మీనరాశికి చతుర్థంలో ఉన్న రాహు అదేవిధంగా భాగ్యంలో చూసుకుంటే ఎవరు లేరు, కానీ మన కుజుడు ఒక ప్రభావం కనబడుతుంది. అలాగే రాజ్యంలో గురుకేతువులు కనిపిస్తున్నారు, లాభంలో శని ప్లస్ రవి కనిపిస్తున్నారు, వ్యయస్థానంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ వ్యయంలో ఉన్న శుక్రుడు యోగాన్ని ఇస్తాడు, ఎందుకంటే అష్టమాధిపతి వ్యయస్థానం పొంది ఉన్నాడు కాబట్టి వ్యయం మంచి అద్భుత ఫలితాన్ని శుక్రుడు ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. చతుర్థంలో ఉన్న రాహు ప్రభావం ఏంటంటే తల్లిదండ్రులకు తల్లిగారికి కొంచెం అనారోగ్యం చూపించే అవకాశం కనబడుతుంది. అదే భాగ్యంలో కుజుడు ఉన్నాడు, కానీ స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు కోర్టు వ్యవహారాల నుండి బయటపడ్డాము, కోర్టు వ్యవహారాలు కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ చేసి కొంత అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్లు జరగడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. గురుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా చేసే ప్రొఫెషనల్లో సక్సెస్ఫుల్ చూపించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, తర్వాత మంచి రెప్యుటేషన్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. లాభంలో మనకు రవి ప్లస్ శని ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి లాభం అనేది ఒక యోగమే, అంచేత అటువంటి దాంట్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒక తెలియని ఒక మిక్స్చర్ లాంటిది ఒక ఫలితాన్ని ఇస్తాడు, అంటే మిశ్రమ ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రాఫిట్స్లో. 12వ శుక్రబుధులు కూడా మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం. ఏదైనప్పటికీ మీనరాశి వారికి ఈ 15 రోజులు సత్ఫలితాలే తప్ప నష్టం జరిగే అవకాశం అయితే ఎక్కువ కనిపించట్లేదు. వీళ్ళు చేసుకోవాల్సినది మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఒక స్పోర్ట్స్ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు ఏంటంటే మేధస్సుతో కూడిన స్పోర్ట్స్ రన్ చేసే వాళ్ళకి, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే వీళ్ళు మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే మీనరాశి వారికి కొంత నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849996444, 888-555-9147, 888-555-9148.